సేప్ ఊర్చుకో బావా శివాజీ అరెస్ట్ అయ్యాడుగా బాబు డాక్టర్ ను కాళ్ళని చేస్తున్నావా కొట్టుకెళ్తున్నావా నిలబడాలంటే బొమ్మకి నిలిచమన్నారు మీ బావగారు బొమ్మిక పొద్దా ను మనుషులు డాక్టర్ వాపసురు డాక్టర్ నీ ముఖానికి ఆ డాక్టర్ చాలు గానీ బావా ఒక కాలు చెయ్యి విరిగితే తప్ప అటెంప్ట్ మర్డర్ కేసు కింద 7 ఏళ్లు జైలు శిక్ష పడదవాడి అప్పుడు రెండు కళ్ళు రెండు చేతులు విరిచేస్తే టోటల్ గా 14 సంవత్సరాలు వనవాస టైప్ లో ఉంటుంది బావక్ బ్రహ్మవాక్ అన్నారు ఇది చూడన్నయ్య కాళ్ళు చేతులు విరిగితే 6 నెలల్లో అతుక్కుంటాయి వాణ్ణి జీవితాంతం జైలుకి పంపించాలి కదా కొంచెం అడ్జస్ట్ చేసుకో అన్నయ్య అరెప్పుడు గాని నీ పేరు పేపర్ల పడదు మామయ్య ఏయ్ राजलक्ष्मी भीमुनि कलेक्टर आफीस कलेक्टर चुटा दिन अयो दाने कदरा कलेक्टर శివాజీని అరెస్ట్ చేశారని తెలుసా ఇప్పుడే తెలుసుకుంటున్నాను వెంటనే విడుదల చేయమని చెప్పు కలెక్టర్ తమ్ముడైనంత మాత్రాన నేరం చేసినవాని ఒదిలేయమంటాలా నేరం చేసింది వాడు కాదు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ ఎస్ఐ ని తమ్ముడికి సంకెళ్ళి వేసి తీసుకొచ్చాడు ఏం జరిగిందో కోర్టులో చెప్పుకోవచ్చు కదమ్మా ఆహా ఇది కలెక్టర్ కదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఇదే కోర్టు చెప్పు భీముడు నీ తమ్ముడు నన్ను కాపాడొండకపోతే చెట్టు కట్టేసి కిరసనాలు పోసి తగలబెట్టి ఉండేవాడు అప్పుడు కళ్ళ ముందు కారంచేడు కనపడుండేది శవుల పక్కన ఒక సుండూరు ఇనపడుండేది ఒక పేదవాణ్ణి ఆటవికంగా చంపాలని చూస్తూ ఉంటే అతని ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసిన నా కొడుకు చేతలకి సంకెళ్ళి వేసిన ఎస్ఐని సస్పెండ్ చేసి వెంటనే శివాజీని విడుదల చేయించకపోతే నీ రూములోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను ఐ బైడ్ అయ్యా బైడ్ పంపించు ఏమాలే ఇక్కడ కూర్చోకూడదు తప్పు తప్ప ఉప్పు సత్యాగ్రహ నాటి నుంచి వస్తున్నాయా ఈ పద్ధతి వెళ్ళరా ఏనే కలెక్టర్ గారు ఒక్క పూట ఆవిడ కడుపు మండిందంటే ఊరు మొత్తానికి కడుపు మండి ఎక్కడికి వచ్చి పడతారు సర్కిల్ గారా నే కలెక్టర్ని మాట్లాడుతున్నాను ఆ నమస్తే శివాజీని వెంటనే రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో వెంటనే ఎంక్వైరీ చేయించండి అటెంప్ట్ టు మర్డర్ కేస్ అంటే 7 ఏళ్ళైనా చిచ్చపొడుద్దా హీలోగా నోరు మూసుకో గుండెకి సచ్చావనుకుంటారు మొగుడు సచ్చడన బెంగతో నువ్వు సచ్చావనుకుంటారు ముయ్యి నీ కొడుకే తగలబెట్టాడని వాళ్ళతో నువ్వు చెప్పాలి నేను చెప్పలేను తోరా 20 ఏళ్ళుగా నీకు అన్నం పెడుతున్నా ఎంత చప్పరా 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 చెప్పకపోతే చస్తావరా కొడక నా కొడుకు కోసం నేను చస్తాను నేను చంపను ఏంటయ్య ఆడు పాటలు చంపే చెర్ల పడేరా పాప 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు చేపల కూర తినాలని చెప్పుంటే ఆయనతో చెప్పిపించేదాన్ని కదా అసలు ఈత రానోడు చెరువులో దిగడమేంటి బావా అదే పాప దుర్యోధన రావు గారు నాకు తెలియక అడుగుతానండి చేపల చెరువు చేపల చెరువు అంటారు కదా చేపల బయట పడకుండా శవాలు బయట పడుతున్నాయంటే గుడ్డలు గుట్టుకునేవాడు నీకెందుకయ్యా రీజనింగ్ దిగాడు చచ్చాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా ముందు శవదహనానికి ఏర్పాట్లు చేయించు ఖర్చునే భరిస్తా అయితే పేపర్లో ఫోటో కూడా వేయించేద్దాం బావా
ఏంటే నువ్వు గాని ఆ భీముని పల్లో పెట్టావా భీముడా భీముని నేను ఎందుకు పల్లో పెట్టానే అక్కడ పని చేస్తున్నాడు రండి ఒరే భీముడు ఆ గేదల కుడి తట్టేసానండి నిన్నెవరు పెట్టారురా పనిలో రూల్స్ అండి రూల్సా ఆరో క్లాసుకి అన్ని రూల్స్ తెలుసారా నీకు తెలుసు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చచ్చిపోయాడు అనుకోండి ఆయన కొడుకు ఎమ్మెల్యే పోటెత్తారండి ఎందుకు డబ్బులు సంపాదించుకోవాలి అదే ఒక ఉద్యోగస్తుడు చచ్చిపోయాడు అనుకోండి ఆయన కొడుకే ఉద్యోగం ఇస్తారు ఎందుకు కుటుంబాన్ని పోషించుకోవటానికి అదే పాలెరోడు చచ్చిపోయాడు అనుకోండి ఆయన కొడుకు కూలి చేయాలండి చేసినప్పు తీర్చుకోవటానికి చెప్పరాకెళ్ళదు మీ నాన్న చచ్చిపోగానే మా నాన్న మీ రుణం క్యాన్సిల్ చేశారు భలే చూడండి అట కుదరదండి ఎందుకని ఎందుకని బాబు ఇప్పుడు మా అయ్య చేసిన రుణం నేను తీర్చలేదు అనుకోండి పైనుంచి కిందకి సరాసరి దెయ్యమై వచ్చి నన్ను పీక్కు తింటాడండి బాబు వీడు దెయ్యమై మనల్ని పీక్కు తింటాక మన పంచ చేరాడు తల్లి అది కాదురా నేను ఎన్నంటే ఎన్నండి ఓ అయ్యో నేను ఇక్కడ పని చేస్తున్నా मुहूर्त दाटी त्वर का ధాన్యం ఖరీదు 15 లక్షల రూపాయలు అది ఇచ్చినా సరే 5000 ధాన్యం బస్తాలని మిల్లులోంచి తోలించినా సరే 24 గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు పదండ్రా బావా రేపు పొద్దున్న నీ కొడుకు పుట్టో పేపర్లో పడిపోద్దే